మా వంశంలో సూర్య భగవానుడి యొక్క కూతురు తపతి మాకు ఇంత దగ్గరి బంధువా మేము తాపత్యులమా చాలా సంతోషం ఆ వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడన్నా నాకు ఉవ్విళ్ళు ఉరిపోతుంది మనసు ఏది ఆ వశిష్ట మహర్షి గొప్పతనం ఇంకొంచెం చెప్దు అన్నాడు అంటే ఆయన అన్నాడు మహర్షి యొక్క గొప్పతనం చెప్పనా సముద్రాల్ని తాగమంటే తాగచ్చేమో వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కానీ ఒక్క మాట చెప్తా బలమరి కామ క్రోధంబులు రెండు జయింపబడితపో వీర్య బలంబుల చేసి చేయునవి వినిచ్చలు ఎవ్వని ఏవి పాద సంవాహంబుల్ కామము క్రోధము అని రెండు ఉంటాయి ఈ రెండు అప్ప కామం తీరితే సుఖంగా ఉంటుంది తీరకపోతే క్రోధం అన్న చెల్లెలు పుట్టుకొస్తుంది ఇవి రెండు ఉండి ఎప్పుడూ మనిషిని పాడి చేస్తాయి ఈ కామక్రోధాలు వదిలేండి కామక్రోధాలు వదిలేయండి అంటారు కామక్రోధాలు వదిలేయడానికి నేను పట్టుకున్నాను ఏంటివంటిని అవి నన్ను పట్టుకున్నాయి అవి నన్ను పట్టుకుంటే ఇప్పుడు వాటికి నేనంటే అసహ్యం అయ్యాలి వాటికి నేనంటే అసహ్యం ఎప్పుడేస్తుందో తెలుసా అండి జలగ మిమ్మల్ని పట్టుకుందనుకోండి అయ్యో నేను జలగని మీరు వదిలేండి జలగను వదిలేయండి అన్నారు అనుకోండి జలగను వదిలేయడానికి జలగన్ నేను పట్టుకుంటే కదా వదిలేయడానికి మీరు వదుల్చుకుందామని లాగారనుకోండి అది సాగుతుంది అందుకే జలగ సాగినట్టు సాగాడండి అంటారు అది వదలదు మిమ్మల్ని అప్పుడు ఏం చేయాలి మీరు కాస్త ముగ్గట్టుకొచ్చి అలా అలా అనుకోండి అది టప్ప నూడికి పడిపోతుంది నాకు అసహ్యం ముగ్గంటే దానికి అసహ్యమైంది పట్టుకోవాలి కామక్రోధాలు విడిచిపెట్టేయాలంటే ఏం పట్టుకోవాలో తెలుసా గురువుగారి పాదాలు పట్టుకోవాలి లోకంలో ఎంతమంది పా ఎంతమంది పట్టుకున్నా కామక్రోధాదులు విడిచిపోయేటట్టుగా అంత దివ్యమైన తపస్సు చేసిన మహాపురుషుని యొక్క పాదములు ఆ పాదములు వశిష్ఠుడివి ఆ పాద సంవాహనం చేస్తే ఆ పాదములు పట్టుకుంటే ఆ కాళ్ళొత్తితే కామక్రోధములు విడిచిపెట్టేస్తాయి అంతటి మహానుభావుడయా వశిష్ఠుడంటే ఆ వశిష్ఠుడు కామధేనువు యొక్క బిడ్డ నందిని ఆయన దగ్గర ఉండేది ఆ నందిని ఆయన పెంచుతూ హవ్యకవ్యములను నడుపుతున్నాడు హవ్యము అంటే దేవతలను ఆరాధించడం కవ్యము అంటే పితృదేవతలను ఆరా ఆరాధించడం ఒకనకొకప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు విశ్వామిత్రుడు వచ్చి చాలా పెద్ద సైన్యంతో వస్తే వశిష్ఠ మహర్షి అన్నారు మీ అందరూ ఆతిథ్యం తీసుకోండి అన్నారు అబ్బాయి మీరేదో ఆశ్రమంలో ఉన్నారు పాపం ఇంతమందికి ఏం పెడతారు లేండి అన్నాడు ఏహి బెంగ పెట్టుకోకండి మేము పెడతామని చెప్పి నందిని పిలిచి వీళ్ళందరికీ ఏ ఎవరెవరికి ఏది ఇష్టమో అది పెట్టమన్నారు వశిష్ట మహర్షి అంతే ఎవరికి ఏది ఇష్టమో అవన్నీ సృజించింది ఆవిడ ఆ ధేనువు ఆవు దూడ అంతే ఇంతమందికి ఇన్ని పెట్టేస్తే విశ్వామిత్రుడు తెల్లబోయాడు తెల్లబోయే ఆయన అన్నాడు నీ దగ్గర ఎందుకయ్యా ఈ ఆవు ఇంత గొప్పది నాకు ఇచ్చే లక్ష లక్షపాడి ఆవులు ఇస్తానన్నాడు నువ్వు ఇచ్చే లక్షపాడి ఆవులు ఎవరికి కావాలయా నా హవ్యకవ్యములు దీనివల్ల నడుస్తున్నాయి నాకు ఈ నందిని ధేనువు కావాలన్నాడు వశిష్ఠుడు నేను రాజుని చపార్థివా అంటాడు రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు ఎక్కడ రత్నం ఉన్నా రాజుదే కాబట్టి నేను తీసుకుపోతా అసలు నేను అడగడన్నా తప్పు అడగాలని ఎక్కడ ఉంది నువ్వు పట్టుకుపోతున్నా అన్నాడు ఊరుకున్నాడు వశిష్ఠుడు పటుకుపోయాడా పట్టుకుపోతుంటే ఆ దేనువు తప్పించుకుని వెనక్కి వచ్చి ఆవిడ అంది నన్ను ఎందుకు విడిచిపెట్టావంది నేనేమీ విడిచిపెట్టలేదు ఆయన పట్టుకుపోతున్నాడు అంటే నేను నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను ఉండు నిన్ను నేను రక్షించేదే ఉంది నువ్వే రక్షించుకోగలవు అంతే ఆవిడ వెంటనే నిప్పుల వాన కురిపించింది విశ్వామిత్రుడి యొక్క సైన్యం మీద తోక నుండి శబరురు అనేటటువంటి వాళ్ళని శబర జాతంతా ఆవు తోకలోంచి వచ్చిన వాళ్ళు మలమూత్రములలో నుండి శక యవన పుండ్ర పులింద ద్రవిడ సింహళుల్ని సృష్టించింది నురుగులోంచి దరద బర్బురులు అనబడేటటువంటి వాళ్ళని దరదర్బురులు అనబడేటటువంటి జాతిని సృజించింది వీళ్ళందరూ విశ్వామిత్రుడి సైన్యం మీదబడి వాళ్ళందరినీ కూడా తెగటారిస్తే విశ్వామిత్రుడు ఓడిపోయి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ తర్వాతి కాలంలో చాలా కాలానికి బ్రహ్మర్షిత్వం పొందాడు ఈ బ్రహ్మర్షిత్వం పొందే లోపల చాలా పెద్ద కథ నడిచింది వశిష్ఠ మహర్షి గొప్పతనం అంటే ఏమిటో చెప్తున్నాను మీ అడిగావు కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి నూరుగురు కొడుకులు నూరుగురు కొడుకులలో పెద్దవాడు శక్తి శక్తే హె పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని మనం వ్యాసభగవానుడి గురించి స్తోత్రం చేస్తాం ఆ వశిష్ఠుని యొక్క నూరుగురు కుమారులలో పెద్దవాడు ఆ శక్తి మహర్షి మహానుభావుడు బ్రహ్మజ్ఞాని తొంభై తొమ్మిది మంది తమ్ముళ్లతో కలిసి వెళ్ళిపోతున్నాడు కల్మషపాదుడు అనబడేటటువంటి రాజు ఇచ్వాకు వంశంలో వాడు ఎదురొచ్చాడు ఆయన వశిష్ఠుడు శిష్యుడే ఎదురొచ్చాడు ఆ చిన్న దారి ఈయన వెళ్ళిపోతున్నాడు శక్తి తొంభై తొమ్మిది మంది తమ్ముళ్లతో రాజు ఎదురుగుండా వచ్చాడు ఆ వాహనం మీద వచ్చి అన్నాడు పక్కకి తప్పుకో అన్నాడు అంటే శక్తి మహర్షి అన్నారు ఎట్టి రాజులను మహీషురోత్తములెదురు ఎదురు అరుగుదించునప్పుడు అధిక భక్తి తెరలి ప్రియము వలికి తెరువ ఇద్దురిది ధర్మవు నీవు దీని తలపబెట్టు లోకంలో ఎక్కడైనా రాజుకి సద్బ్రాహ్మణుడు ఎదురైతే చూడగానే నమస్కారం చేసి అయ్యా వెళ్ళండి అంటాడు అది ధర్మం బ్రహ్మతేజస్సు కలిగినటువంటి వాడు వేదవేదాంగములు చదువుకున్న వాళ్ళు కనపడితే అలాంటి ధర్మం పాటిస్తారు అదేమిటి నువ్వు పక్కకెళ్ళండి అని అంత అన్యాయంగా అలా చులకనగా మాట్లాడావు అన్నాడు ఆ రాజు కోపం వచ్చి నేను ధర్మంలోనే ఉన్నానని కొరడా తీసి ఆ శక్తి మహర్షిని కొట్టాడు ఆయన శాపవాక్కు విడిచిపెట్టాడు ఏమంటే కొడితేనే శాపం ఇచ్చేసేంత తక్కువ నిగ్రహశక్త అవ్వాలది అని మీరు అనుకోకండి శక్తి మహర్షి వంటి బ్రహ్మజ్ఞానిని కొరడాతో కొట్టినటువంటి పాపానికి రౌరవాది నరకములు పట్టిపోవాలి కల్మషపాదుడు ఎక్కడ పాడైపోతాడో అని అనుగ్రహించడం కోసమని ఆయనే కొంత శిక్ష వేసి విడిచిపెట్టేస్తే గొడవ వదిలిపోతున్నాడు తక్కువ శిక్ష వేయడం కోసమని శాపవాకు విడిచిపెడతారు అందుకే శాపానుగ్రహము అంటారు శాపాన్ని ఆయన అన్నాడు పన్నెండు సంవత్సరముల నరమాంసము తినే రాక్షసుడవగుదువుగాక అని ఇప్పుడు ఈ కల్మషపాదుడు నరమాంసము భక్షించే రాక్షసుడు నాకు శాప విమోచనం ఇవ్వండి అని ఆయన కాళ్ళ మీద పడే లోపల వశిష్ఠుడి మీద కక్ష పెట్టుకుని ఉన్నాడు కదా విశ్వామిత్రుడు అందుకని ఇంకా అప్పటికి బ్రహ్మర్షి కాలేదు ఆయన కింకరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుని సృష్టించి కల్మషపాదుడిలోకి అనుప్రవేశం చేయించాడు ఆ శాపవాక్కుని ఆధారంగా రాక్షసత్వం వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చునేవాడు కాదు రాక్షసత్వం లేకపోతే వచ్చి కూర్చుని పరిపాలన చేసేవాడు ఒకనాడు రాక్షసత్వం లేని స్థితిలో కూర్చుని ఉన్నాడు కల్మషపాదుడు కూర్చునుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అన్నాడు మహారాజా నాకు మాంసాహారంతో అన్నం పెట్టించండి అన్నాడు అదేమిటండి అలా అడగచ్చా బ్రాహ్మణుడు ఏమిటి మాంసాహారంతో అన్నం ఏమిటని మీకు అనుమానం రావచ్చు ఆ యుగం వరకు అని ధర్మం బ్రాహ్మణులు మాంసంతో అన్నం తినేవారు తద్దినం పెట్టేటప్పుడు కూడా పితృదేవతలకి తద్దినం పెడితే కూడా మాంసంతోటే పెట్టాలి ఇప్పుడు కాదు బాగా ఎర్రసిరాతో అండర్లైన్ చేసుకోండి కోటేశ్వర గారు చెప్పారని ఎక్కడో కనబడకాలి కాబట్టి ఆ యుగంలో అందుకే వశిష్ఠ మహర్షిని అగస్త్య మహర్షిని వాతాపి తద్దినానికి పిలిచినప్పుడు రామాయణం బాలకాండలో వచ్చిన వాళ్ళందరినీ అని పిలిచి వాళ్ళకి మాంసం పెట్టి తమ్ముణ్ణే వండి పెట్టేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తమ్ముణ్ణి పిలుస్తాడు పిలిస్తే వాతాపి కడుపు చీల్చుకుని బయటకు వస్తాడు అగస్త్య మహర్షి వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం 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 వాతాపి జీర్ణం అంటే జీర్ణం అయిపోయింది కాబట్టి మాంసం తినేవారు మాంసం పెట్టేవారు బ్రాహ్మణులకి త్రేతాయుగం ద్వాపరయుగం వరకు కూడా కలియుగంలో అసలు సరే నేను ఎందుకు మాట్లాడాలి కానీ అందుకనే అసలు బ్రాహ్మణుడు మాంసం తినడం అనేది లేనే లేదు కలియుగంలో దానికి బదులే వచ్చింది మినువు అందుకే గారెముక్క ఉండి గారులు పెడతారు తదినంలో తప్ప ఇంకెక్కడా ఎప్పుడు ఏ కారణానికి కనపడకూడదు కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు మాంసంతో అన్నం పెట్టమని అడిగాడు అడిగితే రాజు అన్నాడు వంటవాణ్ణి పిలిచి ఆయన అడిగింది చిన్న కోరికర అప్పటికి రాక్షసు రాక్షసుడు ఆవహించి లేడు కల్మషపాదుడికి అందుకని ఆయన అన్నాడు మాంసంతో ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు కొంతసేపు అయింది ఆ వంటవాడు ఇంట్లో అంతా వెతికడదు వేళ కాని వేళ మాంసం లేదు అందుకని ఆయన వచ్చి అన్నాడు ఎక్కడ మాంసం లేదు అంతఃపురంలో మహారాజా ఏం చేయమంటారన్నాడు ఈ ప్రశ్న అడిగే వేళ్ళటికి రాక్షసుడు ఆవహించాడు ఆయన అన్నాడు రాక్షసుడు ఆవహించి ఉన్న కారణం చేత వజ్రశాలకు వెళ్ళి నరకబడిన మనుషులు ఉంటారు నరమాంసం తెచ్చి వండి వంటవాడు రాజాజ్ఞానాన్ని నరమాంసం వండి బ్రాహ్మణుడికి పెట్టాడు బ్రాహ్మణుడు అది చూసి నోట ముద్ద పెడుతూనే ఇది నరమాంసం బ్రాహ్మణుడికి మాంసం పెడతారు కానీ నరమాంసమా పెడతారు ఇలా పెట్టించిన రాజు నరమాంసభక్షకుడై మరింత ఉద్రిక్తతతో ఉండుగాక అన్నాడు ఈ మాట విని రాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది కల్వసపాదుడికి ఆ ఆవేశంలో ముందు వెనకలు చూడకుండా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఇలాగే నువ్వు నాకు మొట్టమొదట శాపం ఇవ్వడం వల్లే నా బతుకు ఇలా అయిపోయిందని చెప్పి విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద కోపంతో ప్రవేశపెట్టిన రాక్షసుని యొక్క ఉనికి తెలుసుకోలేక శక్తి మహర్షిని వశిష్ఠ మహర్షి యొక్క మిగిలిన తొంభై తొమ్మిది మంది కుమారుల్ని ఒక్కసారి తినేశాడు వశిష్ఠుడు బయటకు వచ్చి చూసేటప్పటికి నూరుగురు కొడుకులు మరణించారు నూరుగురు కొడుకులు మరణించారు అనేటటువంటి బాధ చేత వశిష్ట మహర్షి అంతటి వాడు ఒక్కసారి అంత కలకలలాడుతూ నూరుగురు కొడుకులతో అంతటి బ్రహ్మజ్ఞానులతో ఉండే ఆశ్రమం వెలవెలపోయిందని బాధతో ఒక నదిలో దూకేశాడు దూకేస్తే వశిష్ట మహర్షి లాంటి వాడి నేను ఈడ్చుకెళ్ళడమా ఈడ్చుకెళ్లడమా అని భయపడిపోయి ఆ నదీ జలం అంతా తల్లంలోకిడిపోయి ఈయన పడిపోయిన ప్రదేశాన్ని మెరక చేసేసింది నూరు ప్రదేశాల్లోకి మిలికిలి తిరిగి వెళ్ళిపోయింది ఆ నది వెళ్ళిపోయి వశిష్ఠుడి జోలికి రాలేదు కాబట్టి నూరు మిలికిలు తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఆ నదికి శతృవు అని వచ్చింది ఇలా కాదు పడగానే నా శరీరం వెడిపోవాలని చెప్పి వశిష్ఠుడు కాళ్ళు చేతులు కట్టేసుకుని వెళ్ళి ఇంకొక నదిలో పడ్డాడు ఆ నది వశిష్ఠ మహర్షి వంటి వాడిని తాత్కాలికోద్రేకంతో పడినా నూరుగురు పోయారని కొడుకులు పోయారని ఉద్రేకంతో పడ్డా నేను సంహరించడమా అని ఆవిడ పాశాలు విప్పి తీసుకొచ్చి ఒడ్డున పడుకోబెట్టింది వశిష్ఠుడి పాషాలు విప్పింది కాబట్టి ఆ నదికి విపాష అని పేరు వచ్చింది ఇది ఈశ్వరాజ్ఞ నిజమే శాస్త్రం చెప్తోంది ఆత్మహత్య చేసుకోకూడదని అలాగే కుములుతో ఆయన ఆశ్రమానికి వెడుతుంటే అకస్మాత్తుగా ఆయనకి ఎక్కడి నుంచో ఒక గొప్ప వేదనాదం వినపడింది ఇంత గొప్పగా స్వరంతో వేదం చెప్తున్నాడు ఎవరు అని వెనక్కి తిరిగి చూశాడు తన కోడలు వస్తోంది అదృశ్యంతి అని పేరు ఆవిడికి శక్తి మహర్షి యొక్క భార్య అప్పటికి ఆయన మరణించారు కదా తినేశాడు కదా కల్మషపాదుడు కాబట్టి ఇప్పుడు ఆ అదృశ్యంతి వస్తోంది వశిష్ఠ మహర్షి వెనక్కి తిరిగి చూసి అమ్మా నీ కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాడమ్మా శక్తి మహర్షి యొక్క కుమారుడు ఇంత వేదనాదం వినపడుతోంది వాణ్ణైనా రక్షించుకుంటానమ్మా అని కోడల్ని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి బహుజాగ్రత్తగా ఉన్నాడు కల్మషపాదుడు ఒకానొక సమయంలో ఈవిన్ని కూడా తినేద్దామని వచ్చి ఆ కోడల మీద పడ్డాడు అదృశ్యంతి మీద పడితే వశిష్ఠ మహర్షి భయపడకు అని చెప్పి కమండలంలో నీళ్లు తీసుకుని ఒక్కసారి ఆ ఎదురుగుండా నిలబడిన కల్మషపాదుడి మీదకి చల్లారు చల్లగానే కల్మషపాదుడికి పన్నెండు సంవత్సరములు పూర్తయి ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు శాప విమోచనం అయిపోయింది అదిగో ఆ అదృశ్యంతి కడుపులోంచి పుట్టిన మహానుభావుడే పరాశర మహర్షి ఆ పరాశరుడు పుట్టాడు అప్పుడు ఆయన అన్నాడు ఆ కల్మషపాదుడు నీ కుమారుడు నాకు శాపమిచ్చిన కారణం చేత నేను తిరుగుతున్న రోజులలో ఒక అనుకొకప్పుడు ఉచ్ఛనీచములు మరిచిపోయి అంగీరసాలబడే అంగీరసాలబడేటటువంటి ఒక మునిపత్ని తన భర్తతో కలిసి ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆమె భర్తని తినేశాను అప్పటికి నరమాంసభక్షకుడు అయినా తినేశాడు ఆమెకి కోపం వచ్చి నువ్వెప్పుడైనా నీ భార్యతో క్రీడిస్తే మరణిస్తావని నాకు ఇచ్చింది అందుకని నాకు ఇప్పుడు బిడ్డలు లేరు బిడ్డలు లేకపోతే నాకు ఉన్నతగతులు లేవు నేను నా భార్యతో రమించడానికి అవకాశం లేదు కాబట్టి ఉన్నటువంటి న్యాయం ప్రకారం ఒక గొప్ప బ్రహ్మ తేజస్సు కలిగిన వాడి వలన కుమారుడు కలగచ్చు కాబట్టి నా భార్య అయినటువంటి మదవతి ఇందులు నాకు కుమారుడను అనుగ్రహించు అన్నారు వశిష్ట మహర్షి యొక్క తేజస్సు కారణంగా ఆమె గర్భవతి అయింది పన్నెండు సంవత్సరములు కడుపుతో ఉన్నా ఆవిడికి పిల్లా పిల్లాడపట్లేదు ఆవిడికి కోపం వచ్చి ఆవిడ పన్నెండేళ్ళు అయింది కొడుకు పుట్టడని ఒక రోజున ఆగ్రహంలో అక్కడ సూదిగా మొనతేరిన రాయి తీసుకుని ఆ రాతితో తన గర్భాన్ని కోసుకుని చీల్చింది రాతితో కోసుకుంటే బయటకో పిల్లాడు వచ్చాడు కాబట్టి ఆ పిల్లాడికి ఆశ్మకుడు అని పేరు వచ్చింది అప్పుడు ఆ మదవతికి ఆ పిల్లవాడు జన్మించాడు వశిష్ఠ మహర్షి తేజస్సు చేత శక్తి మహర్షి యొక్క భార్య అయినటువంటి అదృశ్యంతి కడుపున పుట్టినటువంటి పరాశర మహర్షి మహానుభావుడు ఆయన పుట్టి పుట్టి పెరిగి పెద్దవాడై గొప్ప బ్రహ్మజ్ఞాని అయ్యాడు అయి తన తండ్రి రాక్షసుల వలన మరణాన్ని పొందాడు అని తెలుసుకుని అసలు రాక్షసులన్న వాళ్ళు లేకుండా చేస్తాను అని చెప్పి ఆయన ఒక పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడు మొదలుపెడితే వశిష్ట మహర్షి వచ్చి అన్నారు తప్పురా అటువంటి యజ్ఞాలు చేయకూడదు నీకు ఎంత తేజస్సైనా ఉండొచ్చు ఏదో ఒక కారణం పడిపోయాడు పూర్వం ఏమైందో తెలుసా ఇలాగే ఒక ఆయన చేశాడు ఎందుచేత చెప్తున్నానంటే పూర్వం హైహయ వంశం ఉండేది వశిష్ఠుడు ఎవరికి చెప్తున్నాడు పరాశరుడికి చెప్తున్నాడు హైహయ అని ఒక వంశం అందులో కృతవీర్యుడు అని ఒక రాజు ఆ రాజుగారు అక్కడ ఉండేటటువంటి భృగువంశంలో జన్మించినటువంటి బ్రాహ్మణులకు విపరీతమైనటువంటి దానాలు చేస్తూ పరిపాలన చేశాడు కృతవీర్యుడు మరణించిన తరువాత ఆ వంశంలో పుట్టిన రాజులు మన నాన్నగారిని నమ్ముకుని ఉన్నటువంటి ఈ భృగువంశ బ్రాహ్మణులు బోల్డ్ అంతా సంపాదించారు ఇప్పుడు రాజ్యానికి కష్టకాలం వచ్చింది ఆ డబ్బంతా ఇచ్చేవన్నారు కొంతమంది బ్రాహ్మణులు ఇచ్చారు కొంతమంది ఇవ్వకుండా భూమిలో పాతి పెట్టారు పాతి పెట్టారన్న కోపంతో ఈ వంశంలో కృతవీర్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి రాజకుమారులు భృగువంశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ పట్టుకుని చంపించారు చంపేయడమే కాకుండా వాళ్ళ పత్నుల కడుపులలో ఉన్న పిల్లలు కూడా చచ్చిపోవాలని ఆ పత్నుల్ని కూడా చంపేశారు ఒక్క తల్లి ఒక మహాపతివ్రత మాత్రం ఆ భృగువంశంలో ఉన్న తల్లి కొడుకు బయటికి పుడితే వాణ్ణి చంపేస్తారని పుట్టకుండా పిల్లవాణ్ణి తొడలో ఉంచుకుంది తన తపశ్శక్తితో ఉంచుకుని నూరు సంవత్సరములు కాపాడింది ఆ తొడలో పిల్లవాడున్నారని తెలిసి ఆవిడ్ని చంపడానికి వచ్చారు వెంటనే ఆ తొడలో ఉంచి ఆ పిల్లవాడు బయటపడ్డాడు పుడుతూనే దివ్యమైన తేజస్సుతో నూరుగురు సూర్యుల ప్రకాశంతో చూశాడు వంశ రాజులందరి కళ్ళు పోయి పోగానే వాళ్ళు వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడి అమ్మ మాకు మళ్ళీ చూపు వచ్చేటట్టు చెయ్యి అన్నారు అంటే ఆవిడంది నేను చేయడం ఏమిటయా సూర్యుని యొక్క తేజస్సుతో మహానుభావుడిగా పుట్టాడు నా కుమారుడు ఔర్రుడు అంటారు ఆ ఔరువుడి కాళ్ళ మీద పడండి ఆయన రక్షిస్తాడు అంటే ఆయన వీళ్ళందరికీ కళ్ళు వచ్చేటట్టు చేసి ఇంత బాధ పెట్టారు కాబట్టి మా తండ్రుల్ని లోకాలని నశింపచేస్తానని ఒక యజ్ఞం మొదలెట్టాడు యజ్ఞం మొదలుపెట్టి ఆయన యజ్ఞం మొదలుపెడితే ఆయన పితృదేవతలు అందరూ వచ్చారు వచ్చి వాళ్ళు అన్నారు ఆ భృగు వంశంలో పుట్టిన బ్రాహ్మణులు ఒరే మమ్మల్ని చంపేశారని కదా నువ్వు కాపడి యజ్ఞం మొదలుపెట్టావు కానీ యథార్థమేమిటో తెలుసా మేము చాలా గొప్ప తపస్సు చేశాం ఎంత తపస్సు చేశామో తపస్సు వలన మా ఆయుర్దాయం అంత పెరుగుతోంది మాకు వైరాగ్యం వచ్చింది ఈ శరీరం పడిపోతే బాగుండు అనిపించింది మా తపస్సుకే ఆయుర్దాయం పెరుగుతోంది మమ్మల్ని మేం చంపుకుంటే ఆత్మహత్య ఎలాగో అలా ఈ శరీరం వదిలేద్దామని రాజు దరి ద్రవ్యం అడిగినా మాకు దాని మీద ఆసక్తి లేకపోయినా భూమిలో దాచాం ఆ రాజకుమారులు వచ్చి ఆ కోపకారణం చేత మమ్మల్ని చంపేశారు అమ్మయ్యాన్ని మేము శరీరాలు విడిచిపెట్టి ఊర్ధలోకాలకు వెళ్ళిపోయాం వాళ్ళ వలన తప్పేమీ లేదురా ఎందుకు అనవసరంగా లోకాలని పాడు చేస్తానంటావు కాబట్టి వెంటనే నువ్వు దీన్ని విరమించేసేయి అన్నారు అంటే ఆయన అన్నాడు నేను చాలా కోపంతో మొదలుపెట్టాను ఈ యజ్ఞాన్ని మీకేదో ఆపద జరిగిందని ఇప్పుడు ఇంత కోపంతో మొదలుపెట్టిన యజ్ఞంలో నేను నా కోపాన్ని ఎక్కడ విడిచిపెట్టను అని అడిగాడు అదే సామాన్యమైంది కాదు నా కోపం అరుగుడి కోపం అంటే మాటల ఎక్కడ విడిచిపెట్టను అన్నాడు నీ యజ్ఞం ఎందుకు మొదలుపెట్టే లోకాలని నాశనం చేస్తానండి లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి నీళ్లల్లో ఉన్నాయి చతుస్సాగర పర్యంతం కదండి నీటి మధ్యలో కదా నీళ్లల్లో ఉన్నాయి కాబట్టి నువ్వు చేయి నీ కోపాన్ని బట్టికెళ్ళి సముద్రంలో పడై అంటే ఆయన కోపాన్ని పైకి తీసి దాన్ని గుర్రం రూపం ఇచ్చి సముద్రంలో పడేశాడు అది గుర్రం రూపంలో ఉంటూ ఇప్పటికీ సముద్రంలో అగ్నిహోత్రంగా ఉంటుంది బడబాగ్ని అగ్నిహోత్ర రూపంలో ఉండి సముద్రపు నీటిని తాగుతూ ఉంటుంది అవురుగుడి కోపం కాబట్టి ఆ ఔర్రుడంతటి వాడు ఇలాగే పితృదేవతల మీద ప్రేమ అని చెప్పి యజ్ఞం మొదలుపెట్టి మళ్ళీ చెప్తే మధ్యలో ఆపేసి అదిగో ఆ కోపాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు ఇప్పటికే అది గుర్రం రూపంలో నీళ్లు తాగుతోంది కాబట్టి నాయన అటువంటి యజ్ఞం చెయ్యకురా అన్నాడు పరాశరుడితోటి అంటే పరాశరుడు అన్నాడు ఔర్రుడు ఆపితే ఆపాడేమో నా తండ్రి శక్తి మహర్షిని మహానుభావులు నా పినతండ్రుల్ని అంత ఘోరంగా చంపేశాడు కల్మషపాదుడు క్షత్రియుడు కాబట్టి రాక్షసుడు ఆవహించడం వల్ల చంపాడు కాబట్టి రాక్షసుల్ని చంపేస్తాను అని ఆయన యజ్ఞం మొదలెట్టాడు ఆయన ఒక్కొక్క రాక్షసుడి పేరు చెప్తుంటే జనమేజయ సర్పయాగంలో సర్పాలు పడిపోయినట్టు ఒక్కొక్క రాక్షసుడు వచ్చి పడిపోతున్నాడు ఇంతమంది రాక్షసులు పడిపోతుంటే ఆ రాక్షస వంశానికి అంతటికీ కూడా పైన నిలబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు రావణ బ్రహ్మకి తాతగారు పులస్సుడు ఆ పులశ్చ్య బ్రహ్మ పులహుడు క్రతువు అనబడేటటువంటి ముగ్గురు మహాపురుషులు కలిసి పరాశరుడు చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చారు ఆ యజ్ఞం దగ్గరికి వచ్చి నిలబడి ఏమయ్యా ఇలాంటి యజ్ఞం చెయ్యొచ్చా కోపంతో ఇప్పటికే చాలామంది రాక్షసులు మరణించారు ఈశ్వర సృష్టిలో వాళ్ళు కూడా అంతర్భాగం ఎవరో ఒక రాక్షసుడు ఆవహించి చంపాడు అని ఇలా రాక్షస జాతిని చంపకూడదు అందునా బ్రాహ్మణుడివి ఏమిటి కోపం బ్రహ్మజ్ఞానివి విడిచిపెట్టే చేయన్నారు అంటే ఆయన అన్నాడు మరి నేను ఇప్పుడు ఈ యాగాగ్ని ఎక్కడ పడేయను అన్నాడు అంటే వాళ్ళు అన్నారు దీన్ని ఎత్తి హిమాలయ పర్వతాల దగ్గర పారయ్యన్నారు ఆయన వెంటనే అగ్నిహోత్రాన్ని హిమాలయాల దగ్గరికి విసిరాడు ఆ అగ్ని పూర్ణాహుతి చేసి యాగం పూర్తయిన అగ్ని కాదు కాబట్టి అది అప్పటి నుంచి ఇప్పటి వరకు హిమాలయాల పక్కన పడి ఉండి అది పర్వదినాలలో మాత్రం తీగల్ని రాళ్ళని పొదల్ని తింటూ ఉంటుంది అది ఇప్పటికీ పరాశర మహర్షి యొక్క కోప ప పరాశర మహర్షి అసంపూర్ణంగా విడిచిపెట్టిన యాగాగ్ని హిమాలయాల పక్కన పడి ఉంటుంది ఔర్వుడి యొక్క కోపాగ్ని సముద్రం మధ్యలో గుర్రం రూపంలో పడుంది ఇంతటి మహానుభావులయ్యా వశిష్ట మహర్షి అంటే వశిష్ఠ మహర్షి సంతానం అంటే అలాంటి వాళ్ళు ఇంకా ఎంతని చెప్పను చెప్తే దానికి తరగడం అన్నది లేదు కాబట్టి పురోహితుల వలన మీ వంశంలో వాళ్ళు ఇలా సంతానాల్ని కూడా కన్నారు పురోహితుడిని ఎదురు పెట్టుకుని అదిగో తపతిని స్వీకరించాడు సంవరణుడు ఆ తపతి వంశంలో పుట్టాడు ఆ తపతికి పుట్టాడు కురు ఆ కురు వంశంలో వచ్చిన వాళ్ళు మీరు కాబట్టి మీకు కౌరవులని పేరు కాబట్టి మీకు ఉండద్దు పురోహితుడు ఇదిగో ఇక్కడే గంగానది పక్కన ఉత్చము అనబడేటటువంటి ఒక గొప్ప క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో తపస్సు చేస్తున్నాడు ధౌమ్యుడు అనబడేటటువంటి మహర్షి ఆయన సామాన్యుడు కాడు కాబట్టి వెళ్ళి ఆయన్ని పురోహితుడుగా వరించండి ఇదంతా ఎందుకు చెప్పాను పురోహితుడు అన్నవాడు ఎంత ముఖ్యమో అని కదా మొదలెట్టాను మీకు ఈ కథంతా అన్నాడు అంగారపర్ణుడు చిత్రరథుడు కాబట్టి అదిగో ఒక ఉత్కచానికి వెళ్ళి ధౌమ్యుడిని పురోహితుడుగా వరించండి దౌమ్యుడు పురోహితుడైన తర్వాత మీ కథ ఎంత గొప్పగా తిరుగుతుందో చూడండి ఏం జరగాలి పురోహితుడుగా దొరకగానే కథ జరగాలంటే ద్రౌపదీ దేవి భార్య కావాలి ద్రుపదుడు మామగారు కావాలి ద్రుపదుడు మామగారు కాగానే హడిలిపోయి ధృతరాష్ట్ర మహారాజు హస్తినాపురానికి పిలిచి రాజ్యం ఇవ్వాలి ఇంత కథకి ప్రారంభం ఎక్కడా అంటే సరి అయిన పురోహితుడు దొరకడం అందుకని అర్ధరాత్రి వేళ ఈశ్వరానుగ్రహంతో అంగారపర్ణుడు కనబడి ఇంత కథ నడిస్తే మహాపురుషుల యొక్క జీవితం గురించి వినడానికి అంత అనురక్తితో వశిష్ఠుడి గురించి ఆ మహానుభావుడైనటువంటి పరాశర మహర్షి గురించి ఔరువుడి గురించి ఆ పాండవులు అందరూ విని గబగబా గంగా తీరంలో ఉన్నటువంటి ఉత్కచమన్న క్షేత్రానికి వెళ్ళి అక్కడ ధౌమ్యుణ్ణి చూసి ఆయనకి నమస్కారం చేసి మేము పాండవులం పాండురాజు పుత్రులం మాకు పురోహితుడిగా ఉండమని ఆయన్ని వరించారు ఇప్పుడు పాండవులకి పురోహితుడు దొరికాడు కాబట్టి శుభములు జరగాలి